జనం భూతంతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసి కొందరు భయపడితే మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భూతంతో సెల్ఫీ దిగడం సాధ్యమా? ఆ దుష్ట శక్తి నిజంగా జనానికి కనిపించిందా? ఎందుకి ఆ ఫోటో ఎక్కడిది? ఇది నిజం అవునా కాదా? పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో భూతంతో సెల్ఫీ. గోడపై తెల్లని దుస్తులతో కూర్చున్న మహిళ భూతమేనా? భూతం నిజమేనా? అది కంటికి కనిపిస్తుందా? జనాన్ని భయపెడుతున్న భూతం ఫోటో, ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నిజమెంత? వెంట్రుకలను లూజుగా వదిలేసిన భూతం గోడపై కూర్చుంది. దాని ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి జనం పోటీ పడుతున్నారు. సెల్ఫీలు దిగడానికి తహతహలాడుతున్నారు. నిజంగానే భూతం ఎదురుగా వస్తే ఇంతమంది దాన్ని చూడటానికి సాహసిస్తారా? మొబైల్ తో ఫోటోలు వీడియోలు తీస్తారా? ఎదురుగా ఓ హీరోయిన్ కూర్చున్నట్లు ఫీల్ అవుతారా? కొందరు ఈ ఫోటోను మన దేశంలోని హర్యానా రాష్ట్రంలోని చౌతాల గ్రామానికి చెందిందిగా చెప్తున్నారు. మరికొందరు మధ్యప్రదేశ్ లోని భద్వా గ్రామానికి చెందింది అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ ను బట్టి ఈ ఫోటో పాకిస్తాన్ లోని హైదరాబాద్ కు చెందింది. మరి ఈ మూడు ప్రాంతాల్లో ఏది నిజమైంది? ఈ ఫోటోను మొదటిసారి పాకిస్తాన్ గాయకుడు ఫాకీర్ మొహమ్మద్ ఫేస్బుక్ లో షేర్ చేశాడు. ఆ తర్వాత ఇది వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన కొంతమంది పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో అర్ధరాత్రి తీసింది అంటూ వైరల్ మెసేజ్ లో రాశారు. మరికొందరు ఈ ఫోటోను మొరోకోకు సంబంధించిందిగా పేర్కొన్నారు. ఎందుకంటే దొంగలు దొంగతనం చేసే టైంలో జనం దృష్టి మరల్చడానికి ఇలా భూతం వేషం వేసుకుంటారట. దీని గురించి ఆరా తీస్తే 2 నిమిషాల వీడియో దొరికింది. ఈ వీడియోలో జనం ఆకారం వైపు చూస్తూ నవ్వుతూ వెడుతున్నారు. ఇక వైరల్ మెసేజ్ లో ఉన్న ఈ ఫోటో చూడండి. వీడియో ఇది ఒకటే కదా? నిజానికి వీడియో ఇండోనేషియాకు సంబంధించింది. భూత ప్రేతాల మంత్రగాళ్లు అక్కడ ఓ పెద్ద ఆట ఆడుతుంటారు. జనం కుంభనే ఆటిది. ఇందులో భాగంగా ఇండోనేషియా జనం కర్రలతో భూతాన్ని తయారు చేస్తారు. ఇక ఈ ఫోటోలో ఉన్నది భూతం కాదు, ఒక కర్ర బొమ్మని తేలింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ఫోటో భారత్, పాకిస్తాన్, మొరాకోకు సంబంధించింది కాదు, ఇండోనేషియాది. వీడియోలోని ఫోటో తీసి దానికి జనం సెల్ఫీలు తీసుకునే ఫోటోలు జోడించారు. భయపెట్టేలా సోషల్ మీడియాలోకి వదిలారు. ఇదేమీ తెలియని జనం ఇష్టం వచ్చినట్టు షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటో నిజమైందే, కానీ ఇది భూతం కాదు. జనం భూతంతో సెల్ఫీ తీసుకోవటం లేదు, అందుకే ఇది నిజం కాదని స్పష్టమైంది.